హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. టీఎస్పీఎస్సీ ఈ మధ్యకాలంలో జేఏల్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా వివిధ డేట్స్లలో వివిధ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక జువాలజీకి సంబంధించి 22 సెప్టెంబర్ నాడైతే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇంకా దీనికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది ఇంకా అవైలబుల్ లేదు, మనకు కీ ప్రైమరీ కీ కూడా రాలేదు. అయితే జువాలజీ, నేను కూడా జువాలజీ లాస్ట్ నేను కండక్ట్ చేసినటువంటి నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినటువంటి 2008లో నేను సెలెక్ట్ అయ్యాను 2008 నోటిఫికేషన్లో. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, పేపర్ అనాలిసిస్ ఏ విధంగా ఉంది అనేది నేను మా చాలామంది, అంటే నాకు తెలిసిన నా స్టూడెంట్స్, నాకు గెస్ట్ ఫ్యాకల్టీస్, ఇంకా తెలిసిన వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్ ఆధారంగా, అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఆధారంగా ఈ కొంత అనాలిసిస్ అయితే చేసి ఆ విషయాన్ని అయితే మీకు తెలియజేయదలుచుకున్నాను. ఇది మామూలుగా అయితే ఈ నోటిఫికేషన్లో 2023లో వచ్చినటువంటి జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్లో జువాలజీకి పోస్టులు అయితే మల్టీ జోన్ 1లో 71, మల్టీ జోన్ 2లోనేమో 57 ఉన్నాయి. టోటల్గా 128 అయితే ఉన్నాయి పోస్టులు. మరి ఈ పోస్టులను వివిధ కేటగిరీస్ కింద డివైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు రాసినటువంటి ఇప్పుడు పేపర్ అనాలిసిస్ కనుక చూసినట్లయితే పేపర్ సబ్జెక్ట్ పరంగా పేపర్ 2 అయితే చాలా, అంటే కొంచెం బేసిక్స్ పరంగా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎక్కువగా ఇన్వర్టిబ్రేట్స్ నుండి కవర్ అయినట్లుగా అయితే చాలామంది తెలియజేయడం అయితే జరిగింది. అయితే బేసిక్స్ పరంగా చూస్తే పేపర్లో దాదాపు 50% కనుక మనం అనుకుంటే కంప్లీట్గా బేసిక్స్ నుండే వచ్చాయి. అంటే ఇది ఎవరైనా కూడా చే, అంటే కొంత మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా చేసే విధంగా అయితే ఉంది. అయితే 50% అంతా కూడా బేసిక్స్ నుండే, కానీ కాస్త అప్లికేషన్ మెథడ్లో ఇవ్వడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది వాళ్ళు. అయితే అప్లికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అప్లికేషన్ మెథడ్, ఆ క్వశ్చన్ని అంటే కంప్లీట్గా దాని గురించిన ఇన్ఫర్మేషన్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిలిండ్రేటా వర్గం గురించి దాని నుండి వచ్చినట్టు క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఆ సిలిండ్రేటా వర్గం గురించి పూర్తిగా డెప్త్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రాయడం అయితే జరుగుతుంది. కాబట్టి 50% ఏమో మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చేయగలిగే విధంగా ఉంటుంది, 50% ఏమో కొంచెం డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయగలిగే విధంగా అయితే ఉంటుంది. అయితే మేము రాసినప్పుడేమో మాకు కొంత, అంటే అన్ని ఏరియాస్ నుండి కవర్ చేస్తూ క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పేపర్ అనాలిసిస్ ప్రకారంగా మాకు స్కోరింగ్ అనేది ఎలా ఉంది అనేది నేను 2008 నోటిఫికేషను, బట్ మాకు ఎగ్జామ్ కండక్ట్ చేసింది మాత్రము 11-12లోనేమో రిజల్ట్ ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు చాలా డిలే చేశారు, 2012లో మేము పోస్టింగ్ అయితే ఇచ్చారు. అయితే అప్పుడు నేను నాకు 394 మార్క్స్ అయితే స్కోర్ చేశాను. 394 అంటే ఈ 5th జోన్ టాప్ మార్క్స్, అవి 5th జోన్కి సంబంధించినటువంటి ఈ లిస్టే నా దగ్గర ఉంది కాబట్టి నేను దాన్ని అనాలిసిస్ చేసి మీకైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎంత స్కోర్ కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది అయితే, ఓన్లీ ఇది కేవలం విశ్లేషణ మాత్రమే, కొంత పర్సంటేజ్ అటు ఇటుగా అయితే ఉండొచ్చు. అప్పుడు 2008 నోటిఫికేషన్లో 5th జోన్లో 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ 11 పోస్టులకి సంబంధించి ఇక్కడ 20 మెంబర్స్ సంబంధించినటువంటి ఈ మార్క్స్ లిస్ట్ అయితే నేను ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, 394 అనేది ఇక్కడ ఇద్దరం స్కోర్ చేయడం జరిగింది, బీసీఏ అండ్ బీసీబీ క్యాండిడేట్. ఇక్కడ రోస్టర్ ప్రకారము, రిజర్వేషన్స్ ప్రకారము పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనే విషయం మీకు కూడా తెలుసు కదా. ఇక్కడ స్కోరింగ్ అనేది ఇప్పుడు ఉమెన్ కోటాలో స్కోర్ చేసిన హైయెస్ట్ మార్క్స్ ఎవరు స్కోర్ చేస్తే వాళ్ళకైతే పోస్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్స్ ప్రకారం ఎవరు ఎంత స్కోర్ చేశారని చెప్పలేం, కానీ టాప్ మార్క్స్ ప్రయారిటీ పరంగా అయితే నేను ఇట్లా ఒక అనాలిసిస్ అయితే, ఇది కేవలం మీకు లాస్ట్ ఇయర్ స్కోర్ తెలియజేయడం కోసమే. ఇక్కడ 394కి జోన్ అంటే ఇవి అప్పుడు మనకు ఇంటర్వ్యూ మార్క్స్ కూడా ఉన్నాయి. మామూలుగా పేపర్ 1కి వచ్చేసి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, ఈచ్ వన్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ కదా. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి 2 మార్క్స్ కాబట్టి 300, టోటల్ 450 మార్క్స్ రిటర్న్ టెస్ట్, 50 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ ఉండేది. అంటే 500కి నేను స్కోర్ చేసింది 394 మార్క్స్. అయితే ఇప్పుడు కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుందంటే, ఇప్పుడు పేపర్ 2 అనేది వచ్చినటువంటి ఈజీనెస్ వల్ల కొంచెం స్కోరింగ్ అయితే ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే
150 క్వశ్చన్స్ కి దాదాపు 120 130 క్వశ్చన్స్ కూడా స్కోర్ చేయొచ్చు 140 దాకా కూడా వెళ్ళొచ్చని అనిపిస్తుంది కాబట్టి హైయెస్ట్ పేపర్ 2 లో 240 నుండి అబో ఉండొచ్చు కాబట్టి అదైతే ఒకసారి చూసుకోండి పేపర్ 1 లో 80 నుండి 90 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ హైయెస్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి అది కూడా 80 టు 90 అంటే ఈచ్ ఒక 80 మార్క్స్ తీసుకున్నా కూడా टोटल 240 प्लस 80 अंत रे पेपर कल 320 एबो वाले की जॉब वे अवकाशमें कनबड़ी जीएस पेपर पेपर वन अच्छे 110 120 रेर का स्कोर चयचु गदी वाल कष्ट आधार पड़ी अच्छे इवी नार्मल नीन अट्ठे अनालिस इंकोटे इकड़ पेपर टू मन को बोथ वर्षन अच्छे उठाई कदा इंग्लिश टू तेलुगु मीडियम बोथ वर्ष అయితే అక్కడ మీరు మీడియం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం లో ఇచ్చినటువంటి క్వశ్చన్ తెలుగు మీడియం లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అది ట్రాన్స్లేషన్ అనేది కరెక్ట్ గా లేకపోవడం అనేది అబ్జర్వ్ అంటే కొంతమంది చెప్పిన దాని ప్రకారం నాకైతే తెలుస్తుంది అయితే అక్కడ క్వశ్చన్ తెలుగులో కరెక్ట్ గా అడగకపోవడం వల్ల మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ లో చూసుకోవడము ఇలా టైం వేస్ట్ కూడా అయినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు అంటే తెలుగులో క్వశ్చన్ కరెక్ట్ గా అర్థం కాక మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ లో చూస్ చేసుకొని మళ్ళీ దాన్ని చెక్ చేసుకొని ఆన్సర్ చేసేసరికి కొంత టైం అయితే తీసుకుంటుంది కదా దాంతో కొంత టైం వేస్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఏదైనా ఏమైనప్పటికీ కూడా రెస్పాన్స్ షీట్ వస్తే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి కీ పరంగా అయితే చూసుకో అయితే ఆ కీలో కూడా మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉన్నట్లయితే మీరు ఆబ్జెక్షన్స్ కూడా పంపించొచ్చు అయితే ఇది నా అనాలసిస్ ప్రకారం అయితే పేపర్ 2 లో అయితే స్కోరింగ్ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఏదేమైనప్పటికీ కొన్ని జనరల్ యావరేజ్ గా చూసినట్లయితే 320 ఏబో వచ్చిన వాళ్ళకైతే పోస్ట్ వస్తుందని అనిపిస్తుంది ఇంకా అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది ఇక్కడ చదివిన దానికంటే కూడా అదృష్టం కూడా ఒక్కొక్కసారి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అంటే అందరూ పేపర్ ప్రిపేర్ అవుతారు కాకపోతే ఈజీగా రావడం వల్ల అందరూ చేయగలుగుతారు కాబట్టి ఇంకా దానిలో మనం పేపర్ 1 అనేది పోస్ట్ ను డిసైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే పేపర్ 1 లో గనక ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటే ఇంకా ఆవరేజ్ లో ఎక్కువ స్కోరింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇదండి నా అనాలసిస్ కాబట్టి రెస్పాన్స్ షీట్ రాగానే మరికొంత అనాలసిస్ అయితే చేద్దాము దాని గురించిన ఎలాంటి టెన్షన్స్ అయితే తీసుకోకండి అందరికీ అన్ని అనేవి రావు కాబట్టి ఉన్న పోస్టులు కొన్నే ఉన్నాయి కాబట్టి మీరు మీ యొక్క ప్రయత్న లోపం అనేది లేకుండా చేశారు ఇంకా అదంతా కూడా భగవంతుని దయ అనుకొని ఇంకా మరి మరొక ప్రయత్నం అయితే చేసుకోండి గాని నిరుత్సాహపడొద్దు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థాంక్యూ ఫర్ వాచింగ్ మరింత లేటెస్ట్ సమాచారానికి ఛానల్ కి టచ్ లో ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఈ సమాచారాన్ని మరింత మందికి పంచండి లాస్ట్ నోటిఫికేషన్ లో వచ్చినటువంటి మార్క్స్ అనాలసిస్ కూడా ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఇస్తాను ఆ వీడియో చూడడం ద్వారా మరింత క్లారిటీ అయితే వస్తుందని ఆశిస్తున్నాను థాంక్యూ ఫర్ వాచింగ్